सो हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल फ्रेंड्स। सो ముందుగా మీ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు। సో నేను చిన్నదమ్మా మా కూడా బాతరా ఈ సార్ పెద్ద తీసుకోబోతారా అని అయితే నా ఇవ్వంతనే సమాధానం నాకు ఎంత పెద్ద తీసినా నాకు బస్తా చూడు మరి పెద్దది మరింత పూ మరగరి ఇది షెటిల్ ఎంత ఊ దొరుకుతలేదురా ఎక్కడ ఉంటదో అయినా పప్పుల చిన్నకాయలు కుంటే వచ్చారా ఆ పప్పుల చిన్నకాయలు టేక పువ్వు అసంట పోతే తంగే పువ్వు सो हाई फ्रेंड्स, वेलकम टू मई यूट्यूब चैनल फ्रेंड्स। टुडे सद्दुल बतुकम्म काबट्टि मा फ्रेंड्स तो मैं अला पू को बैठक अरे एम पूर अभी सारी టేక్ పువ్వు। సో మేబీ మీకు ఈ పువ్వు తెలిసి ఉంటది ఫ్రెండ్స్, టేక్ పువ్వు ఇది ఎక్కువ విలేజ్ లో దొరుకుతది। శుభాకాంక్షలు। సో ఫ్రెండ్స్, టుడే నేను మార్నింగ్ పూజ చేస్తే మా అమ్మ దాని డెకరేషన్ చేస్తుందన్నమాట, పూ మొత్తం కలిపి। సో బతుకమ్మ చేస్తుంది। సో ఎలా చేస్తారంటే, ఎలా చేస్తారో చూడండి। మేబీ మా అమ్మకి ఇది చేయడం ఫస్ట్ టైం అనుకుంటా, ప్రతిసారి మా అమ్మమే చేసింది। సో చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, దాన్ని ఎన్ని నామరూపాలుగా చేస్తుందో చూడాలి। చిన్నప్పుడు చేసిరానా మీరు బతుకమ్మ? పువ్వులు మరి ఏం చేస్తారన్నా? ప్రసాదం చేస్తారా? ఇయాల ఏం ప్రసాదం చేస్తారు? సద్దానం చేస్తారు, అది పులిగోర చేస్తారు, కారాన్నం చేస్తారు, లడ్డు చేస్తారు, తెల్లన్నం, పెరుగన్నం, పప్పు అన్ని చేసి ఆడ ప్రసాదం పెడతారు। దేవుడి కాడ పెట్టి ఉరికాయలు ముట్టించి దండం పెట్టుకొని పసుపు గౌరమ్మ చేసి పెడతారు। ఏం దేవుడమ్మా? గౌరమ్మ, గౌరమ్మన। సో ఫ్రెండ్స్, బతుకమ్మ ఆ బతుకమ్మలు ఏమేమి పూలు పెడతారో అవన్నీ మా అమ్మమ్మ అడిగి నేను తెలుసుకున్నాను, మీకు కూడా కొంచెం యూజ్ పడతాను అనుకుంటున్నాను। విలేజ్ లో ఉన్న వాళ్ళకైతే మేబీ అందరికీ తెలిసి ఉంటుంది బతుకమ్మ ఎట్లా చేస్తారో, కాకపోతే సిటీలో ఉన్న వాళ్ళైతే ఈ మధ్య కాలంలో అయితే విలేజ్ లో పెట్టి సిటీలో పోయి బతుకమ్మలు వేసుకుంటారు। సో వాళ్ళకు తెలుస్తుంది అని అనుకుంటున్నాను। సో ఈరోజు మా విలేజ్ లో చేసే బతుకమ్మలు కొంచెం చూపిస్తా ఫ్రెండ్స్, ఓకే। మబ్బుల్లా మబ్బుల్లా లేసి రావే మా ఊరికి సెల్లెలా, ఏడాది కోసారి ఎల్లువలేనే ఇట్టాగే ప్రతి పల్లెలా,
అంగడి పూన వనము అయినది నేల రంగు రంగు రామ శిల్పల మేళ పిల్ల జల్ల రాముల గుడి చేరేల రావే చెల్ల బతుకమ్మ ఆడాల
Please like and share. Subscribe here. Comment box. Comment here.